కోవిడ్ పేషెంట్లకు అవసరమయ్యే 50 ఆక్సిజన్ సిలిండర్లను నెల్లూరు జిల్లా కోవూర్ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి తన తండ్రి శ్రీనివాసరెడ్డి ట్రస్ట్ పేరుతో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కోవూరు మండలంలోని సామాజిక ఆరోగ్య కేంద్రం నందు వీటిని అందజేశారు. ఎన్నో విధాల మరి ఆదుకోవాలి, తద్వారా ప్రాణ నష్టం కలగకుండా చేయాలని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మరి దాంట్లో భాగంగానే ఇటీవల కాలంలో కూడా గౌరవ శాసనసభ్యుల గారి నేతృత్వంలో మరి కోవూరు నియోజకవర్గం వ్యాప్తంగా ఉన్నటువంటి అధికారులతో అయితేనేమి తహసీల్దార్లు, ఎంపీడీఓలు, కమిషనర్ గారు అందరితో కలిసి, డాక్టర్లతో కలిసి ఒక విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి అసలు నియోజకవర్గంలో ఏం జరుగుతుంది, నియోజకవర్గంలో ఎలాంటి ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి, ఏ ఇబ్బందుల్లో ఏ విధంగా అయితే మనం సహాయం చేయగలం, తద్వారా నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ యొక్క పాజిటివ్ కేసులో ఉన్నటువంటి వ్యాధిగ్రస్తుల్ని ఆదుకునే దిశగా మనం అందరం కూడా చర్యలు తీసుకోవాలి. కాబట్టి దాంట్లో భాగంగా ఆ రోజు వచ్చినటువంటి ఆర్డీఓ గారు కూడా చాలా మంచి సూచనలు ఇవ్వటం, గతంతో పోలిస్తే ఇప్పుడు ఈ యొక్క పాజిటివ్ కేసులు ఎక్కువ కావటం, మరి అదే కాకుండా క్షేత్రస్థాయిలో కూడా గతంలో అలాగా టీం వర్క్ కొద్దిగా మనం లేక ఈసారి పరిస్థితుల్లో కూడా ఉన్నటువంటి పాజిటివ్ కేసులు కూడా ఎక్కువ కావడంతో ఈ జోన్లు, బఫర్ జోన్లు, బఫర్ జోన్లు కూడా మనం ఆ రోజు కూడా ఉన్నటువంటి పరిస్థితులు ఈరోజు ఏర్పాటు చేసుకోలేకపోతున్నాం. మరి ఎక్కడ వ్యాధిగ్రస్తులు ఉన్నారు, ఎక్కడ ఎవరున్నారని కూడా తెలియని పరిస్థితి అయిపోయింది. మరి యువకులు ఎక్కువ కూడా చనిపోవటం మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి ఈ యొక్క పాజిటివ్ ఉన్నా కానీ ఇంట్లో ఉండకుండా బయట తిరుగుతూ మరి అందరికి కూడా ఈ యొక్క వ్యాధి సంక్రమిస్తుంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరికి ఇంటికే పరిమితం ఉండి అవసరమైన చోట అవసరమైతేనే బయటకు రావాలని ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు అయితేనే, జిల్లాధికారులు అయితేనేమి, మరి శాసనసభ్యులు గారు అయితేనేమి, మేమందరం కూడా అందరం కోరుకునేది మహమ్మారి చాలా ఉధృతంగా ఉన్న పరిస్థితుల్లో 2 రోజుల క్రితం కోవూరు శాసనసభ్యులు నియోజకవర్గంలో ఉండే అధికారులందరితో కోవిడ్ నివారణ కోసంగా రివ్యూ జరగడం జరిగింది. దాంట్లో భాగంగా ఆక్సిజన్ చాలా ఇబ్బందికరంగా ఉంది, ఆక్సిజన్ లేని దానివల్ల మన కోవూరు నియోజకవర్గంలో ఉండే హాస్పిటల్లో ఆక్సిజన్ పెట్టి పేషెంట్ని రక్షించలేని పరిస్థితుల్లో ఉన్నామని డాక్టర్లు, అధికారులు చెప్పిన ధర్మల కోవూరు శాసనసభ్యులు నల్లపల్లి ప్రసన్న కుమారి గారు, నేను 50 సిలిండర్లు కోవూరు నియోజకవర్గానికి ఇస్తానని చెప్పడం, అదేవిధంగా కోవూరు హాస్పిటల్లో ఫ్యాన్లు పనిచేయటం లేదంటే వెంటనే 6 కొత్త ఫ్యాన్లు కొన్ని పంపించడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ మాస్క్ 180కి ఎవరైనా చేసి చూడండి, 2-3 అవర్స్లో బెడ్ దొరుకుతుంది. ఇప్పుడు ఎవరు కూడా అనవసరంగా అపోహలు ఏమైనా ఆందోళనలు చెందవద్దు, పుకారు నమ్మవద్దు. 104లో దొరకట్లేదు చేసి చూడండి, ఇప్పుడు స్టెబిలైజ్ అయింది చక్కగా. గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా జాగ్రత్తగా చేశారు. 104, 108 ఇప్పుడు చక్కగా స్పందిస్తుంది. వాళ్ళందరూ కూడా అవసరమైన మేరకు హాస్పిటల్ అడ్మిట్ దొరుకుతున్నాయి. మీరు ఇంకోటి గమనించాలి, రెమెడివైజర్ బయట కావాలంటే 1 లక్ష రూపాయలు తీసుకుంటున్నారు, వద్దు. అలా ఎవరు కూడా ప్రైవేట్ హాస్పిటల్ ఇప్పుడు పరిగెత్తద్దు. గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికి అవసరమైన రండి, చక్కగా అసలు ఫ్రీగా నియోజక అధికారులతో రివ్యూ మీటింగ్ విధించి ఈ కరోనాను ఎదుర్కోవాలని చెప్పి మా గురించి అడిగినారు. అడిగినప్పుడు మేము మా దగ్గర ఉండే హాస్పిటల్ ఒకే డాక్టర్ సార్, ఇంకో డాక్టర్ కోవిడ్ సార్ సెలవులో ఉన్నారంటే నెంబర్నే మాట్లాడి 4 డాక్టర్లు శాంక్షన్ చేపిస్తున్నారు. మళ్ళీ స్టాఫ్ నర్సులు వాళ్ళు టర్మ్ అయిపోతే కూడా వాళ్ళందరూ మళ్ళీ మాట్లాడి అధికారులతో మాట్లాడి 6 మంది స్టాఫ్ నర్సుల్ని చేపిస్తున్నారు. మరియు ఆక్సిజన్ సిలిండర్ కొరత అంటే 80-50 సిలిండర్లు మాకు ఇచ్చినారు. అదేవిధంగా సార్తో కూడా మాట్లాడినాము, మాట్లాడితే ఒక రెమ్యునేషన్ సార్ చెప్పినట్టు ఒక్కొక్క ఇంజెక్షన్ బయట 50-60 వేలకు అమ్మేది. ఏడీ గారితో మాట్లాడి 80